కేంద్ర ప్రభుత్వం భద్రతా కారణాల రీత్యా ల్యాప్టాప్, ట్యాబ్లెట్స్తో పాటు ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్స్ దిగుమతులపై పరిమితులు విధించింది. దీంతో పాటు అతి చిన్న కంప్యూటర్లు, సర్వర్ల ద్వారా దేశ భద్రతకు ముప్పు పంచుమందని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కొన్ని పరిమితులు విధించింది. దీంతో పాటు దేశీయ తయారీ రంగం బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం భద్రత కారణాల రీత్యా విదేశాల నుంచి ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్తో పాటు ఆల్ ఇన్ వన్ కంప్యూటర్ల దిగుమతులపై పరిమితి విధించింది. దీంతో పాటు చిన్న కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతిపై ఆంక్షలు విధించింది. అయితే దిగుమతి లైసెన్స్ ఉంటే వాటి దిగుమతికి అనుమతిస్తారు. అయితే చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. గత గురువారం నాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ దిగుమతులపై కొన్ని పరిమితులు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే బ్యాగేజ్ రూల్స్ ప్రకారం ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. అయితే అకస్మాత్తుగా కంప్యూటర్ల దిగుమతులపై పరిమితి ఎందుకు విధించాల్సి వచ్చిందంటే భద్రత కారణాల వల్ల దిగుమతులపై ఆంక్షలు విధించాల్సి వచ్చిందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి దిగుమతులు నిలిపివేయడం లేదని, నియంత్రిస్తున్నామని అధికారులు వివరణ ఇస్తున్నారు. దేశ భద్రతకు ప్రమాదం ముంచుకొస్తుందనే అనుమానాలు తలెత్తితే ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చునని, వినియోగదారులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగరాదనేది ప్రభుత్వ ఉద్దేశమని ఆయన అన్నారు. అయితే ఇది డబ్ల్యూటీఓ నిబంధనలు ఉల్లంఘించినట్లు కాదని ప్రభుత్వ అధికారి ఒకరు వివరించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే హార్డ్వేర్తో భద్రతపరమైన చిక్కులు ఏర్పడతాయి. యూజర్ వ్యక్తిగత సమాచారంలో రాజీ పడమని అధికారులు చెబుతున్నారు. భారతీయ పౌరుల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భద్రత రీత్యా గత కొన్ని సంవత్సరాల నుంచి చైనాకు చెందిన సుమారు 200 యాప్లు, వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్టాక్, షేరిట్, వ్యూచాట్ను నిషేధించామని అధికారులు గుర్తు చేశారు. ప్రభుత్వం ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్ల దిగుమతులపై ఆంక్షలు విధించడంతో ప్రధానంగా చైనా పెద్ద ఎత్తున నష్టపోతోంది. చైనా నుంచి ఏడాదికి సుమారు 7 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్ గూడ్స్ను దిగుమతి చేసుకుంటోంది ఇండియా. అదే సమయంలో దేశీయంగా తయారీ కంపెనీలకు ఊతమిచ్చినట్లవుతుంది. అలాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఇన్వెస్టర్లకు రాయితీ లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ నిర్ణయంతో బహుళ జాతి కంపెనీలు దేశంలో పెద్ద ఎత్తున తయారీ రంగానికి చెందిన యూనిట్లను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్ సెక్టార్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ ఉత్పత్తి చేసే ల్యాప్టాప్, ట్యాబ్లెట్లు దేశీయ అవసరాలు తీరుస్తాయని చెబుతున్నారు. కాగా ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ తక్షణమే అమల్లోకి వస్తుంది. విదేశీ వాణిజ్య విధానం ప్రకారం 3వ తేదీలోగా బిల్లింగ్ పూర్తయి ఉంటే వాటిని అనుమతిస్తారు. అలాగే ఈ నెల 31 వరకు దిగుమతి కన్సైన్మెంట్ ఉంటే లైసెన్స్ లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 1 నుంచి దిగుమతి చేసుకోవాలంటే లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కాగా ఇంపోర్ట్ లైసెన్సింగ్ పోర్టల్ ప్రస్తుతం యాక్టివ్గా ఉంది. ఉన్నదానికి మరింత కాలమ్స్ను జత చేశామని చెప్పారు. ముఖ్యంగా ఐటీ రంగానికి చెందిన హార్డ్వేర్కు సంబంధించిన 2-3 రోజుల్లో కొత్త నిబంధనలు పోర్టల్లో ఉంచబోతున్నారు. అయితే నోటిఫికేషన్లో లైసెన్సింగ్స్ కోసం పలు రకాల మినహాయింపులు ప్రకటించింది. అయితే దిగుమతుల విషయానికొస్తే బ్యాగేజీ రూల్స్ ప్రకారం విదేశాల నుంచి మాతృదేశానికి వచ్చేవారు పాత ల్యాప్టాప్ లేదా కొత్త ల్యాప్టాప్ను, ఒక ల్యాప్టాప్ను బ్యాగేజీతో పాటు అనుమతిస్తారు. ఇవే కాకుండా దిగుమతి లైసెన్సింగ్ విషయానికొస్తే వాటిలో కూడా కొన్ని రాయితీలు ప్రకటించారు. ల్యాప్టాప్, ట్యాబ్లెట్, పర్సనల్ కంప్యూటర్, అల్ట్రా స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ కంప్యూటర్స్తో పాటు ఈ కామర్స్ పోర్టల్స్, పోస్ట్ లేదా కొరియర్ ద్వారా కొనుగోలు చేస్తే వాటికి కూడా మినహాయింపులుంటాయి. కాగా ప్రభుత్వం దిగుమతి లైసెన్స్ కింద మొత్తం 20 వస్తువులకు మినహాయింపులు ఇచ్చింది. అయితే అవి ఆర్ఎండీకి, టెస్టింగ్, బెంచ్ మార్క్, ఇవాల్యుయేషన్, రిపేర్, రీఎక్స్పోర్ట్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ వాటికైతే అనుమతిస్తామని ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం చైనాను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుందని టాక్ వినిపిస్తోంది.
మరోవైపు దేశీయ ఎలక్ట్రానిక్ రంగాన్ని బలోపేతం చేయడానికేనని తెలుస్తోంది.